ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ త్రిపురనేని గోపిచంద్ గారు రాసిన కలల బరువు నూతన దంపతులు సినిమా చూస్తున్నారు నూతన దాంపత్యమే ఒక సినిమా తాము ఒక సినిమా తాము ముందు నడిచే సినిమా ఒక సినిమా కాబట్టి నూతన దంపతులు సినిమా చూస్తున్నారు అనడం కంటే ఒక సినిమా మరో సినిమాను చూస్తూ ఉంది అనడం నిజం నిజమనడం నాకొక వ్యసనం సినిమా ఆట అయింది అయిపోగానే అంతా కేకలు వేసుకుంటూ ఈలలు వేసుకుంటూ లేచారు నూతన దంపతులు మాత్రం లేవలేదు వెలుతురు కనపడగానే కంగారు పడ్డారు ప్రేమే వెలుతురు వెలుతురే ప్రేమ కానీ ప్రేమకు వెలుతురికి పడకుండా చేసింది ఈ పాడులోకం సినిమా అయిపోవడం సినిమా చూడటానికి వచ్చిన ఆంధ్రులంతా ఏకమై వారి వంకకు చూపులు తిప్పడం అన్నీ ఒకేసారి జరిగినాయి అందువల్ల నూతన దంపతులు అందరితో పాటు లేవలేకపోయారు ఒళ్ళు సవరించుకొని లేచేటప్పటికీ ఎట్లా లేదన్నా ఒకటి రెండు నిమిషాలు పట్టింది ఒదిగి ఒదిగి గోడకు ఆనుకున్న బల్లుల్లాగా బయటపడ్డారు జనాల నుంచి బయటపడ్డారు ఈ ప్రపంచాన్నించి ఈ జనాన్ని విడతీసి ఒకటిగా నిలిపిన గేట్లోంచి బయటపడ్డారు ఈ జనాన్ని ఈ గేట్లో నుంచి బయటపడగానే మరో ప్రపంచంలోకి వచ్చినట్టయింది ఆ నూతన దంపతులకు అది వాళ్లకు అలవాటైన మామూలు ప్రపంచమే అవ్వడం వల్ల దంపతుడు తన మామూలు అలవాటు ప్రకారం రిక్షాను పిలిచాడు రిక్షా కదిలింది దంపతి మాత్రం వద్దంది నడిచి వెళ్దాం అంది ఏ రిక్షా ఎక్కకూడదా అని అడిగాడు దంపతుడు నిజంగా దంపతికి రిక్షా ఎక్కాలని లేదు ఎన్ని చెప్పినా రిక్షా ఎక్కడం తప్పుగాను పాపంగానూ కనిపిస్తుంది కానీ అది ఎలా పాపమో ఆమె సహేతుకంగా నిరూపించలేదు అందుకని రిక్షా ఎక్కకూడదని అనకుండా నడిచి వెళదాం అంది మరేం పర్వాలేదు తప్పేమీ కాదు పాపం అంతకంటే కాదు మనం ఎక్కితే వాడికి పావల డబ్బులు దొరుకుతాయి ఒక పూట తిండి తింటాడు లేకపోతే అది లేదు మనం రిక్షా ఎక్కడం వాడికోసమే ఎక్కు అన్నాడు మనం రిక్షా ఎక్కి వాడి నోట మట్టి కొట్టడం లేదా అని అడుగుదామనుకుంది దంపతి అంతలో గుర్రపు బండి వాడికి తమ ఇంటికి అర్ధ రూపాయితే రిక్షాకి పావలానే అని జ్ఞాపకానికి వచ్చింది ఆ ఇల్లాలికి వెంటనే చిరునవ్వులు ఒలకపోసుకుంటూ రిక్షా ఎక్కి కూర్చుంది కాస్త జరుగు నూతన దంపతులు రిక్షా మీద వెళుతున్నారు అది ఆంధ్రదేశం నడిబొడ్డు నడిబొడ్డు అంటే రిపేర్సు తక్కువ గతుకులు ఎక్కువ జనం తండోపతండాలుగా రోడ్లు మధ్యలో నడుస్తారు ఒకరి వెనుక ఒకరు పక్కన నడువరు సినిమా చూసి ఊరుకోరు ఆనందాన్నైనా అయిష్టాన్నైనా మనసులో ఉంచుకోరు రిక్షా వీరినందరినీ తప్పించుకొని పాము మెలికలు తిరిగినట్టు తిరుగుతూ వెళుతూ ఉంది ఒక వంతెన అడ్డు వచ్చింది ఆ వంతెన ఎత్తుగా ఉంది రిక్షావాడు ముసలివాడు ఎముకల పోగు లాగలేక లాగలేక లాగుతున్నాడు మధ్యకు వచ్చేటప్పటికీ వాడెక్కడ లాగలేకపోతాడో ఎక్కడ రిక్షా బర్రున వెనక్కి వెళ్ళిపోయి తలకిందులవుతుందో అన్న భయం నూతన దంపతులకు పట్టుకుంది రిక్షా వెనక్కి వెళ్లకుండా ఉండగలందుకు ఇద్దరూ ముందుకు వంగారు రిక్షావాడు ఊబిలోకి దిగిన బండినిలాగే ఎద్దుకు మల్లే మెడ సాచి పట్టుపట్టి రిక్షాను వంతెన మీదికి లాగాడు నూతన దంపతులు చెరొక నెట్టూర్పు విడిచారు రిక్షా వంతెన దిగడం మొదలుపెట్టింది నూతన దంపతులకు మళ్లీ భయం పట్టుకుంది రిక్షా తాగిన వాడికి మళ్ళే వశం తప్పి వెళ్ళిపోతూ ఉంది రిక్షావాడు కమ్మలు పట్టుకుని ఎగిరెగిరి పడుతున్నాడు ఇప్పటిదాకా రిక్షాని వాడు లాగాడు ఇప్పుడు రిక్షానే లాగుతూ ఉంది నూతన దంపతులు బిగ కూర్చున్నారు తమని ఇంత ఇబ్బంది పడుతున్నందుకు రిక్షావాడి మీద కోపం వచ్చింది ఏవంటే ఏమవుతుందో అని లోపల రాజుతూ రిక్షా వేగం తగ్గించటం కోసం వెనక్కి ఆనుకొని కూర్చున్నారు క్రమక్రమేణా రిక్షా వేగం తగ్గింది రిక్షా వేగంతో పాటు నూతన దంపతుల గుండెదడ కూడా తగ్గింది పక్కకు తిప్పు అన్నాడు దంపతుడు రిక్షా పక్క సందులోకి తిరిగింది ఆంధ్రదేశం నడిబొడ్డు పెద్ద బజార్లలో గతుకులుంటాయి ఇక సందులంటారా ప్రతి సందు ఒక పెద్ద గతుకు అందులో ఈ సందుకి ఇంకా ఎలక్ట్రిక్ దీపాలే పడలేదు రిక్షా మన్ను తిన్న పెంజేరుకు మళ్ళే నెమ్మదిగా ప్రాణం పోయిన శవానికి మళ్ళీ బరువుగా వెళుతూ ఉంది దంపతిని ప్రాణం కొంచెం కుదుటపడ్డది ఇందాకట్నుంచి రాజుకుంటున్న కోపాన్ని ఒక్క మాటలో వ్యక్తం చేశాడు త్వరగా పోని పాపం నడవలేడు నడవలేక రోగమా నడవలేనివాడు ఎందుకు ఎందుకెక్కించుకోవాలి ముందే చెప్పకూడదు నడు నడు రిక్షావాడు తన శక్తినంతా కేంద్రీకరించాడు పరుగున కావలసిన కోసం రిక్షాని ఒక గుంజుగుంజాడు రిక్షా అతని స్వభావానికి అలవాటు పడిన ప్రాణం కొరడా పెట్టి కొడితే గుర్రం పరిగెత్తుతుంది ఒక్క గుంజు గుంజితే రిక్షా లగెత్తుతుంది అలాగే రిక్షావాడి వెనకపడి లగెత్తుతూ ఉంది రిక్షా చీకటిని లెక్క చేయలేదు గతుకుల్ని లెక్క చేయడం లేదు రిక్షాలో కూర్చున్న నూతన దంపతులు ఉప్పెనగాలికి పడబోయే ముందు ఊగే చెట్టుకు మళ్ళే ఊగుతూ కూర్చున్నారు నెమ్మదిగా వెళ్ళమని చెప్పండి అంది దంపతి నువ్వే చెప్పు అంటూ కోపగించాడు వెంటనే కోపం వచ్చిందా అని చెయ్యి మీద వేశాడు ఆమె ఒదిగింది అతను జరిగాడు ముద్దు పెట్టుకోబోయాడు ఆమె ఇంకా ఒదిగింది రిక్షా ఒరిగింది రిక్షావాడు గుండె దెబ్బతిన్న వాడికి మళ్ళీ అరిచాడు ఉపాయం గ్రహించి భయంతో తబ్బిబ్బుపడి తబ్బిబ్బు పడడం వల్ల అపాయాన్ని కొని తెచ్చుకున్నాడు నూతన దంపతులు రిక్షా తలకిందులైంది వారిది అనుకూల దాంపత్యం అందుకని రిక్షాలోంచి ఇద్దరూ కిందపడ్డారు ఇద్దరూ లేచి నిలబడ్డారు ఇద్దరికీ బట్టలు దులుపుకోవాలని తట్టలేదు దంపతుడు రిక్షావాణి మీదకు రేగాడు నువ్వు మనిషివా దున్నపోతువా కాస్త జ్ఞానం ఉండక్కర్లేదా వెధవా రిక్షావాడు ఏమీ మాట్లాడటం లేదు ఏం చేస్తున్నాడో చీకట్లో కనపట్టం లేదు లాగలేని వెధవి వాడుక్కెందుకు ఒప్పుకోవాలి ఆశ ఊరుకుందరు వాడితో మనకెందుకు మన దారిన మనం పోదాం ఎట్లాగూ ఇంటి వచ్చాం నాలుగు అడుగులు వేస్తే మన ఇల్లే ఇందాకట్నుంచి వగర్చుకుంటూ మాట్లాడలేక నిల్చున్న రిక్షావాడు వారు నడిచి వెళ్ళిపోవడానికి పూనుకున్నారని తెలిసేటప్పటికీ మాటలు పెకిలించాడు జాగ్రత్తగా తీసుకెళ్తా ఏ ప్రమాదం జరగనియను ఏదన్నా ప్రమాదం జరిగితే రిక్షావాడి మాట పూర్తయ్యేదాకా కూడా ఆగలేకపోయాడు దంపతుడు ఇంకా నీ రిక్షా ఎక్కమన్నావుట్రా వెధవా కావలిస్తే నీ డబ్బు పో అంటూ ఒక పావలకాసు వాడి చేతుల్లో పెట్టి బరబరా వెళ్ళిపోతున్నాడు దంపతి దంపతుణ్ణి అనుసరించింది తాను రిక్షా లాగలేకపోయే స్థితికి వచ్చాననే భావాన్ని రిక్షావాడు భరించలేకపోయాడు దొరా అని ఆక్రందన చేశాడు ఎదురుగా వెళ్ళి కాళ్ల మీద పడ్డాడు నూతన దంపతులకి ఆశ్చర్యం వేసింది డబ్బిచ్చాగద్రా అన్నాడు దంపతుడు ఇచ్చావు సామి మరింకే రిక్షా స్వామి నేను నడిచిపోతే నీకేమిరా కాదు స్వామి నీకేమైనా పిచ్చా అవును సామీ రిక్షావాడు కాళ్ళు వదలడం లేదు చేసేది లేక నూతన దంపతులు మళ్ళీ రిక్షా ఎక్కారు రిక్షావాడు రిక్షా ఎత్తాడు నూతన దంపతులు బరువు ఎక్కువయ్యారనే సంగతి వాడు గుర్తుపట్టలేదు అసలు గుర్తుపట్టే స్థితిలోనే లేడు తాను రిక్షా లాగలేని స్థితికి వచ్చాననే భావం వాడి మనసును కెలుకుతూ ఉంది గొంతు సవరించాడు రిక్షాని ఒక్క గుంజు గుంజాడు నూతన దంపతులు దేవతా విగ్రహాలకు మల్లే కదలకుండా కూర్చున్నారు రిక్షావాడు ఆగమేఘాల మీద వెళ్ళిపోతున్నాడు వాడికి చీకటి అడ్డు రాలేదు గతుకులు అడ్డు రాలేదు రిక్షా లాగలేని స్థితికి వచ్చాను అనే కోపమే వాడికి బలాన్నిచ్చింది వెళ్ళి వెళ్ళి కొత్త దంపతుల ఇల్లు చేరుకున్నాడు తక్కున ఆగిపోయాడు కొత్త దంపతులు రిక్షా దిగారు దంపతుని మనసులో ఇప్పుడు కోపం లేదు రిక్షా పడడానికి కారణం తానై రిక్షావాడిని కోపడినందుకు అతని మనసు పశ్చాత్తపడింది ఎక్కడో ఒక కంఠస్వరం తప్పంతా నీదే అని చెబుతున్నట్టుగా ఉంది తాను అంతకు ఇచ్చిన పావలా కాక మరొక పావలా జేబులోంచి తీసి రిక్షావాడి చేతిలో పెట్టాడు వాడి ముఖం తన ఇంటి ముందున్న దీపపు వెలుతురులో మెరిసింది దానికి కారణం తన పావలానే అనుకున్నాడు దంపతుడు కానీ కారణం అది కాదు అసలు నిజానికి రిక్షావాడు ఆ క్షణం ఈ లోకంలో లేడు తను రిక్షా లాగగలడు లాగగలడు వాడి ముఖంలో మెరిసిన మెరుపుకు కారణం ఈ భావం సంతోషాన్ని పట్టలేకపోయాడు తాను రిక్షా లాగగలడు ఇద్దరిని ఎక్కించుకొని ఆఘమేఘాల మీద తీసుకుని పోగలడు ఇంకేం కావాలి ఆకలిదప్పులతో అలసి ముడుచుకుపోయిన అతని మనసు ఈ సంతోషాన్ని భరించలేకపోయింది చేతిలో ఉన్న పావల అలాగే ఉంది నెమ్మదిగా పక్కన ఉన్న స్తంభానికి చారగిలపడ్డాడు మరణించాడు రిక్షావాడి మరణం ఆ నూతన దంపతులను వాళ్ల జీవితపర్యంతం వెన్నాడుతూనే ఉంది వాడి మరణానికి కారణమెవరు అనే విషయం మీద మాత్రం వాళ్ళకి రాజీ కుదర్ల ఆ రిక్షా ఎక్కకుండా ఉంటే పోయేది అనేది దంపతి వాడు మనల్ని ఎక్కించుకోకుండా ఉంటే పోయేది కాదు అనేవాడు దంపతుడు దురాసి దుఃఖానికి చేటు అనేవాడు అంతేకాని వాడికి పెల్లాంపిల్లలు ఉంటారని వాళ్ల కోసం తాను చేయలేని పనులు కూడా చేయడానికి వాడు పూనుకున్నాడని అది తప్పనిసరి అని ఆ సంగతి ఆ సంఘంలో ఉండే అదృష్టవంతులు తెలుసుకుని ప్రవర్తించాలని అతనికి ఏనాడూ తట్టలేదు కథా ప్రపంచంలోని శ్రోతలు త్రిపురనేని గోపీచంద్ గారు రాసిన కలల బరువు కథ విన్నారు ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు